అదేవిధంగా డంప్ హ్యాడ్స్, డంప్ యార్డ్లు మొత్తం అందరు తీసుకొచ్చేటప్పుడు సిటీకి దగ్గర ఉండేది అందరు దగ్గర పెట్టి చాలా ఇబ్బంది. జవహర్ నగర్ ఆ విధంగా రెండు మూడు ప్లేస్లు మేము ఐడెంటిఫై చేసి మేము విజిట్ కూడా చేసాం, మనం చేసి ధర్నాలు కూడా చేసాం బీజేపీ పార్టీ. అడున్న అప్పుడు ఇప్పుడున్న ఆయన ఏం మనిషి అన్నారో మనకు తెలియదు. ఒకసారి మల్లారెడ్డి గారు ఆయన మా పార్టీలో ఉండి మాతో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మేము ఆయన ఎంపీ చేసాం. ఎంపీ చేసినప్పుడు అన్ని అన్న ఇవి చేస్తాం ఇవి చేస్తాం ఆయన పోయి టీఆర్ఎస్లో కలిసాడు. టీఆర్ఎస్లో కలిసిన వచ్చినాక ఆయన మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోలేదమ్మా, పట్టించుకోలేదు. ఇవన్నీ మేము ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అవకాశం ఉన్నా కానీ కేసీఆర్ దగ్గర అంత మంచి మంచిగా ఆయన ఉండి లాస్ట్ ఇక్కడ ఏం డెవలప్డ్ చేయలే. ఆయన గురించి మనం చెప్పుకోవాలనే చాలా ఇది అన్నట్టు. మిగతా ఆ విధంగా నేను కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఇంకోటి కంటోన్మెంట్ ఏరియా ఉంది. కంటోన్మెంట్ ఏరియా నుంచి కూడా మాకు బయటకు వెళ్ళాలంటే రోడ్ చాలా నేరోగా ఉంటాయి. వాటిని కూడా ఏ విధంగా రేపు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి రేపు ఇక్కడ మాకు ఎంపీగా గెలిస్తే ఈజీగా అక్కడ చేయగలుగుతాం అనేది నాకు బాగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో ఒకసారి టీడీపీ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన ఆయన అయితే మీకు తెలుసు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అయితే ఒక్కరోజు కూడా విజిట్ లేదు ఆయన ఐదేళ్ళు. ఆయన ఏంది ఆయన నెక్స్ట్ ఏం కావాలనే ఆలోచన ఉన్నారు కానీ ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చేయలే. అందుకనే ఈస్ట్ జిల్లా చాలా వెనుకబడిపోయింది. అదే మీరు వెస్ట్ సైడ్ పోతే మీకు ఎటు పోయినా మీకు అన్ని కనబడుతుంటాయి. కానీ కంటోన్మెంట్ ఏరియా మీద నుంచి అటువైపు వెళ్ళడానికి వాళ్ళు అసలు జనరల్ పబ్లిక్ని అలౌ చేయము అని ఒకనొకప్పుడు అన్నవాళ్లే, కొంచెం వాళ్ళు తగ్గి జనరల్ పబ్లిక్ని అలౌ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో కనుక దాన్ని డెవలప్ చేయాలి, కంటోన్మెంట్ ఏరియాని మనం డిస్టర్బ్ చేయకుండా ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇబ్బంది పెట్టకుండా ప్రజల కోసం సపరేట్గా వేయాలని అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందంట? అంటే ఇక దానికి కొన్ని టెక్నికల్గా ఆలోచించాలమ్మా. ఎందుకంటే కొన్ని టర్నల్స్ అని వేయచ్చు, లేకపోతే ఓవర్ బ్రిడ్జెస్ అని వేయచ్చు. ఒక వే ఇచ్చేస్తే మనకు ఆ మధ్యలో సిటీ అంతా ఇప్పుడు కంటోన్మెంట్ అవతలనే ఎక్కువైపోయింది మనకి. అవును, కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా మనల్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం నమ్మకం ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం అవన్నీ కూడా పాయింట్స్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రోడ్స్ కానీ అవన్నీ కొంచెం డెవలప్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మోదీ గారు 2000 నోటుని ఏమంటారు బంద్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఎన్నేళ్ళ నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎంత ఇబ్బంది పడ్డా కూడా దానికి అలవాటు పడ్డారు 2000 నోటు జరిగినప్పుడు. కానీ ఇదే మనం ఒక ఆధార్ కార్డు పట్టుకుని ఎవరి ఆధార్ కార్డు వాళ్ళు పట్టుకుని ఓటు వేయగలిగేలాగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మనం ఆధార్ కార్డు పట్టుకుని మనం వెళ్ళాం అనుకోండి, ఓటు వేద్దామని పెడితే మీ ఓటు ఇక్కడ లేదండి అంటున్నారు, సడన్గా తీసేస్తున్నారు. సో ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటూ ఆధార్ కార్డు పట్టుకుని ఒక ఆర్టీసీ బస్సు ఎక్కగలిగే వాళ్ళం, ఆధార్ కార్డు పట్టుకుని ఓటు ఎందుకు వేయలేకపోతున్నాం, ఈ పాయింట్లు ఎందుకు ఆలోచించట్లేదు సార్ మీ రాజకీయ నాయకులు? మీరు చెప్పి 100% కరెక్ట్ అమ్మా. ఇది కూడా మేము ఇప్పుడు రీసెంట్గా శశిధర్ రెడ్డి అని చెప్పి మాకు మాజీ మంత్రి ఇప్పుడు మా పార్టీలో మొన్న ఉన్నాడు, ఆయన వారితో డిస్కస్ చేసినా ఈ కమిటీకి అతను నేర్చుకున్నాం మేము. ఫ్యూచర్లో మేము ఈ దొంగ ఓట్లు కానీ ఇవన్నీ కూడా అన్ని తీయడము, ఈ ఆధార్ కార్డు లింకేజ్ కొరకు ఇవన్నీ కూడా మేము చాలా వర్కౌట్ చేశాము. చేశాం కానీ అది పార్టీలో మా పార్టీ వరకే డిస్కషన్ అయింది. గవర్నమెంట్ ఇంకోటి ఏ వరకు మేము ఎక్కువ దానికి ముందు పోలేకపోయినాం ఎలక్షన్ కమిషనర్. సెంట్రల్ పార్టీకి మేము అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎప్పుడు వచ్చినా ఈ దొంగ ఓట్లు అన్నీ వెళ్ళిపోతాయమ్మా. ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఒక మా పార్లమెంట్లోనే ఈ 2.5 లక్షల పైన దొంగ ఓట్లు ఉన్నాయని మా శశిధర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడ వేస్తారు అక్కడ వేస్తారు వాళ్ళకి అసలు ఏమి ఇదే లేదు. లేకపోతే ఉన్న వాళ్ళకు మీరు అన్నట్టు పోలింగ్ స్టేషన్కి రాగానే మీది ఇక్కడ మిస్ అయిందండి, ఆ పోలింగ్ స్టేషన్ మన ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన బాగా స్టడీ చేశాడు. మాతో కూడా కమిటీలో ఆయన ఎప్పుడు డిస్కస్ చేస్తాడు, అన్న మీదెట్లుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి దానికి బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ప్రతి దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్నప్పుడు మరి ఇది కూడా దానికి లింక్ చేస్తే అయిపోతుంది కదా సార్? ఇది కరెక్ట్ అండి, ఇది అవుతుంది తప్పకుండా. కూడా చేసేందుకు నేను తప్పకుండా ప్రజలకి, అదొక ప్రజలకే కదా అందరికీ చాలా ఉపయోగపడే విషయం అది. ఇన్ని పార్టీల్లో మీరు వర్క్ చేసినా బీజేపీలో మంచి డిసిప్లిన్ ఉందండి అని ఇందాక అన్నారు మీరు ఒక మాట, ఒక మంచి సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటుందని. మరి ఈ ప్రపోజల్ ఎందుకు పెట్టలేదు సార్? రేపు మీ మల్కాజ్గిరిలో మీరు విన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఇది నా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే మీ నుంచైనా ఇనిషియేట్ తీసుకుంటే మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మిగతా వాళ్ళన్నా మారుతారని ఒక ఆశ. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా మనం పొల్యూట్ అయిపోతుంది అని అనుకుంటున్నాం. ఆవులు గేదెల దగ్గర నుంచి ప్లాస్టిక్ తినేసి మట్టిలో ప్లాస్టిక్ అనేది ఇంతగా
ఎక్కువగా కనిపిస్తుంది వెరువు, కానీ మనకు పొల్యూట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. నిజంగా గవర్నమెంట్ కనుక తలుచుకుంటే, మీ రాజకీయ నాయకులే కనుక ఒక అడుగు ముందుకేస్తే ప్లాస్టిక్ని బ్యాన్ చేయలేమని చెప్పండి. చేయొచ్చండి. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు అందుకనే నేను యోగి గారు కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం వేరే. ఇప్పుడు మేము డబుల్ ఇంజన్ సర్కార్ అనేదే దాని గురించి. ఇప్పుడు ఏదైనా సహకరించాలి అన్నప్పుడు ఇక్కడ ఒక పార్టీ ఉండి, మేము ఒకటి ఆడ సెంట్రల్ ఒక పార్టీ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని చేయలేకపోతున్నాం. అక్కడ ఇబ్బంది అవుతున్నది. ఏదైతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎక్కడైతే డబుల్ ఇంజన్ ఉన్నదో, డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, ఆడ కొన్ని చాలా మట్టుకి ఒక ఇప్పటివరకు 50-60% చేయగలుగుతున్నాం అట్లాంటి పనులన్నీ కూడా. నేను చూశాను, గుజరాత్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. చాలా మట్టుకి కోఆపరేషన్ ఉంటుంది తప్పకుండా, గవర్నమెంట్ కానీ అక్కడ రెండు ఉన్నప్పుడు. ఇక్కడనైతే మరి తెలంగాణలో చాలా అన్యాయం చేశాడు ఆయన కేసీఆర్. కనీసం ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఆయన టైం ఇవ్వకుండా అట్లా ఒక చాలాసార్లు ఇన్సల్ట్ చేయడము, ఇవన్నీ చాలా చూసాం. ఆయన ఒంటెత్తి పోకడ పోయి తెలంగాణ అసలు అబ్బు ఆయన బంగారు తెలంగాణగా చాలా వరస్ట్ తెలంగాణ లెక్క చేశాడండి ఆయన. ఏమన్నా అనొచ్చుంది, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది తెలంగాణ అనేది ఒక చిన్న మంచి రాష్ట్రం. ఇప్పుడు చేసడానికి ఇప్పుడు అందరూ ఇప్పుడు సాఫ్ ఇక్కడ చాలా మందికి మనకు ఇండస్ట్రీస్కి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి. సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చేయవచ్చు. కానీ వీళ్ళు చేపట్టి చేయలేకపోయాం. తప్పకుండా ఇక్కడ కనుక రేపు బీజేపీ గవర్నమెంట్ మీరు అన్నట్టు కనుక ఇక్కడ కనుక రేపు ఫ్యూచర్లో వస్తే ఇక్కడ మేము ఎంపీగా గెలిచినా కానీ ఇది కానీ ఈ ఓటింగ్ సిస్టమ్ కానీ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు చేంజ్ చేసేందుకు నా వంతుకు నేనైతే కృషి తప్పకుండా చేస్తాను అమ్మా. వీటి మీద దృష్టి పెట్టి మీరు విన్ అయితే కమింగ్ ఎలక్షన్స్లో మీ కాన్స్టిట్యూన్సీకి మీరు ఏం చేస్తారని అంటారు ఈ సందర్భంగా ప్రజలకు, మీరేం చెప్తారు? నేను చాలా మటుకు ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు మేము ఊరికైనా వచ్చి ఎక్కడికెళ్ళో ఒక వ్యాపారం నుంచి వచ్చి ఇలా ఏదో డబ్బులు ఖర్చు పెట్టో లేదు ఇదిగట్టు నేను ఎంపీ కావాలని చెప్పేసి ఆలోచనతో లేము. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నేను మోదీ గారిని వారిని 15 ఏళ్ళ నుంచి వారిని చూస్తున్నా కాబట్టి, వారు ఓన్లీ భారతదేశం అనేది ఆయనకు బాగా దృష్టి పెట్టుకున్నాడు కాబట్టి ఇటు ఎట్లయినా వారితో ఈ అభివృద్ధి చేసేందుకు ఏమేం చేస్తే బాగుంటుందని నేను ఒక 5 ఇయర్స్ నుంచి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నాను. చాలా ఇంతకుముందు మీకు చెప్పాను, రోడ్స్ అని ఇలాంటివి కానీ ఇప్పుడు ఈ ఆధార్ కార్డు కానీ నెక్స్ట్ థింగ్ రేపు ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లు అయితే ఎంత ఘోరంగా ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా ఎక్కడికి షిఫ్ట్ చేసి వీటన్నిటి చేయాలనే దాని మీద ఒక ప్లానింగ్లో మేము ఉన్నాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండానండి. నేను కనుక పార్టీ ఆదేశించి నన్ను కనుక ఇక్కడ ఎంపీ కనుక చేస్తే నేను ఇవన్నీ చేయడానికి నేను 100% నాకు ఫుల్ టైం ఇప్పుడు పని చేస్తున్నాను. అంతకంటే ఎక్కువ టైం ఇచ్చేసి కూడా నేను ఇక్కడ పనిచేసి ఇవన్నీ సాధిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ కేస్ మీకు అక్కడి నుంచి పార్టీ టికెట్ ఇచ్చి మీ కాన్స్టిట్యూన్సీలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మీరు ఏ సమస్యల్ని గుర్తించారన్న పాయింట్లో మీరు ఎప్పుడైనా మమ్మల్ని పిలిస్తే తప్పకుండా ఆ సమస్యల్ని చూపిస్తూ ఆ సమస్యలు మీరు పరిష్కరిస్తారు అన్న పాయింట్లో ఒక మంచి ఏమంటారు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు బాధ్యతగా మేము కూడా తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్ మూమెంట్ సందర్భంగా? ఇప్పుడు చూసానమ్మా చాలా మటుకు ఇప్పుడు కార్పొరేషన్గా మేము కూడా నాకు దాదాపు 50-60 డివిజన్స్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ ప్రతి డివిజన్ కూడా నేను విజిట్ చేశాం. ఏడ చూసినా ఈ డ్రైనేజెస్ చాలా ప్రాబ్లం వర్స్గా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ మనం వర్షాలు పడ్డప్పుడల్లా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవన్నీ కూడా మేము ఏది విధంగా మీరు చూసారు ఉప్పల్ని అయితే ఒక పడవలు వేసుకొని తిరిగే టైం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఈ వరదలు వచ్చినప్పుడు వాటిని ఆ నీళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా మట్టు ఇవన్నీ చేయాలి. అది డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు మేము ఇవన్నీ ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అది సాధ్యం లేదు. ఫ్యూచర్లో తప్పకుండా ఉంటుంది. మేము గెలిస్తే మాత్రం వీటన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఉన్న ప్రభుత్వంతోనైనా మేము మాట్లాడుకొని ఈ కార్పొరేషన్ అదంతా డెవలప్ చేయడానికి, ఎందుకంటే 60 డివిజన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 50% కార్పొరేషన్ మాకు ఈ పార్లమెంట్ పరిధిని వస్తుంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆ అభివృద్ధి కొరకు నా వంతుకు నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఇలాంటివన్నీ కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాం మొన్న కరోనా అప్పుడు కూడా. హాస్పిటల్స్ లేక వీళ్ళు లేక వాటికి కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద మా హాస్పిటల్స్ కూడా ఇచ్చాం, అవి కూడా పెట్టుకోలేని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఇక్కడ పెట్టుకోమంటే ఆయన ఒకటి చెప్తే ఒకటి పెట్టడం, మీరు ఇక్కడ ప్లేస్ ఇవ్వమంటే ప్లేస్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేసి మళ్ళీ ప్రభుత్వమే చేస్తలేదు మోడీ గారే చేస్తలేరు అని చెప్పి వాళ్ళు చెప్పడం ఒకటే జరిగింది. కానీ ఇది అట్లా జరగకుండా మేము ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకొని చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నైస్ సార్. యాక్చువల్లీ మీలాంటి వాళ్ళు ఎందుకంటే చక్కటి స్మైల్ తోటి మంచి చిరునవ్వుతోటి మీరు ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారో ప్రజలను కూడా మీరు ప్రజల సమస్యల్ని కూడా మీరు ఇలాగే ట్రీట్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది బాగాను. అంటే ఎలాంటి శత్రుత్వం మీరు డెవలప్ చేసుకునే మనుషులు నాకు ఎక్కడ కనిపించలేదు. అందరినీ కలుపుకోయే వ్యక్తిలా కనిపించారు నాకైతే. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో రావడం అనేది చాలా సంతోషం అయితే. టికెట్ ఇవ్వాలి, అలాగే విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.